ఒక చిన్న విషయం చూద్దాం. కారు కమలం రాజకీయ కలకలం, ఇది కొత్త పలుకు అనేది మన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఆర్కే కామెంట్ అన్నమాట. ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చిందన్నట్లుగా తెలంగాణలో బీజేపీ నాయకుల పరిస్థితి ఉంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ కేంద్ర పెద్దలకు రాష్ట్ర సీఎం కేసీఆర్ కు మధ్య ఎటువంటి అవగాహన ఏర్పడిందో గానీ ఇప్పటి వరకు తెలంగాణలో అధికారంలోకి రావాలని సమరోత్సాహంతో పనిచేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కవిత విషయమై హడావిడి చేసిన కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు మౌనం వహించడంతో ఢిల్లీలో ఏం జరుగుతుందో అర్థం కాక బీజేపీ రాష్ట్ర నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మేజర్గా సారాంశం ఏంటంటే, లిక్కర్ సేవలో అందరూ అరెస్ట్ అయ్యారు, కవిత అరెస్ట్ కాలేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏ ఒప్పందం ఉందో అర్థం కాక ఇక్కడైతే సమరోత్సాహంతో ఇక్కడ రాష్ట్ర నాయకులు బీజేపీ నాయకులు అయితే వేరుత్సాహంతో ఉన్నారు, కానీ అక్కడ ఏమీ లేకపోవటం, కేంద్ర ఏజెన్సీలు హడావిడి చేశాయి కానీ అరెస్టులు లేకపోవటం అనేది ఈ ఇక్కడ రాష్ట్ర నాయకులు తలలు పట్టుకుంటున్నారనేది ఆర్కే కామెంట్. దానికి చాలా యాంగిల్స్ చెప్పాడు ఆయన. తమ పార్టీతో బీజేపీ లోపాయకారి అవగాహన కుదుర్చుకుందని బీఆర్ఎస్ నేతల్లో కూడా గుసగుసలు మొదలయ్యాయి. జనరల్గా బీఆర్ఎస్ కూడా బీజేపీతో ఉంది అనేది. కాంగ్రెస్ బీజేపీలకు సమదూరం పాటిస్తామని కేటీఆర్ ఢిల్లీలో చెప్పుకున్నప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మటం లేదు. కుమార్తె కోసం కేసీఆర్ బీజేపీతో లాలూచి పడిపోయారని ప్రజల్లో బలంగా వ్యాపించింది. ఈ పరిస్థితిని గమనించిన బీజేపీ రాష్ట్ర నాయకులు సైతం తమ వ్యధను పార్టీ అధిష్టానం వద్ద వెళ్ళబోసుకున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఎలా ఇలాగైతే కష్టమే, మమ్మల్ని పిలిచి కేటీఆర్ కు అపాయింట్మెంట్ ఇస్తారా, అమిత్ షా వద్ద ఈటల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన. చివరి నిమిషంలో వీళ్ళు మొరపెట్టుకున్న తర్వాత సాయంత్రం పూట కలిశారు వీళ్ళు, రాత్రికి అపాయింట్మెంట్ ఉంది, కేటీఆర్తో అపాయింట్మెంట్ రద్దు. ఢిల్లీలో 2 రోజులు నిరీక్షించిన రాష్ట్ర మంత్రి శనివారం రాత్రి 10:15 అపాయింట్మెంట్, చివరి నిమిషంలో రద్దు. అమిత్ షాతో ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి భేటీ ఎఫెక్ట్. ముందు వీళ్ళు కలిశారు కదా, అంటే వీళ్ళు చెప్పిన దాకా అవగాహన లేదా కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తికి అమిత్ షాకి? ఇవన్నీ కామన్ పీపుల్కి వస్తున్న ప్రశ్నలు. ఇక్కడ చూడండి, మమ్మల్ని శరణార్థులు అంటున్నారు, ఇందుకు బండి సంజయ్ కూడా కారణమే, మాపై కాంగ్రెస్ నుంచి ఒత్తిడి నిజమే, కాంగ్రెస్ నుంచి ఒత్తిడి ఉందని నిజమే, అంటే పీపు ఉందనే కదా ఈటల మాటల్లో. బీఆర్ఎస్ తో మెతక వైఖరి బీజేపీకి నష్టం, కుమ్మక్కి అనేట్లు వార్తలు వస్తున్నాయి, అలాంటిదేమీ లేదని ప్రజలకు చెప్పాలి. ఈటల రాజగోపాల్ రెడ్డి స్పష్టీకరణ, అమిత్ షా నడ్డాతో ఢిల్లీలో సమావేశం, భేటీకి హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి. చాలా రకరకాల క్యాలిక్యులేషన్స్ వచ్చాయి గంగాధర్ గారు. ఏంటి విషయం, కిషన్ రెడ్డికి ఇప్పుడు కేంద్ర మంత్రి పదం ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా బీజేపీ అనే యాంగిల్, మోడీ అనే యాంగిల్, హిందుత్వం అనే యాంగిల్లో వెళ్దామని బీజేపీ చాలా క్యాల్కులేషన్స్, చాలా వ్యూహాలు అయితే రచించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలపట్టం, సాక్షాత్తు మోడీ వచ్చి ఎన్నికలు జరిపినా కూడా అక్కడ ఎటువంటి ఫలితం లేదు. ఎందుకు చెప్పాలి అంటే దక్షిణాదిలో హిందుత్వ ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు, కానీ కర్ణాటకలో మాత్రం ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని మఠాలు పీఠాలు కర్ణాటకలో ఉన్నాయి మనకి, అక్కడ హిందుత్వానికి ప్రాణం బాగా. అట్లాంటి కర్ణాటకలో కూడా దక్షిణాదిలో మొదట బాగా వేసింది కర్ణాటకలోనే కదా. ఇప్పటి వరకు ఇంకో చోట ఎక్కడ బోడి కొట్ల, కేరళలో లేదు, తమిళనాడులో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో లేదు. ప్రభుత్వం కర్ణాటకలో మొదటి నుంచి ఉంది, బీజేపీ పట్టుంది. అక్కడ కూడా సాక్షాత్తు మోడీ ప్రధానమంత్రి వచ్చి 16 ర్యాలీలు చేసినా కూడా ప్రయోజనం లేదని తెలిపింది. దీన్ని చూసిన తర్వాత కేంద్ర నాయకత్వం సర్దుకొని బీసీ యాంగిల్లో వెళ్ళాలనే ఒక ఊహాగానాలు అయితే వచ్చాయి. బీసీ యాంగిల్లో వెళ్ళాలి, ఇక హిందుత్వ మోడీ యాంగిల్ పనికిరాదు తెలంగాణలో అని బీసీ కార్డు వాడాలని ఆయనకి అధ్యక్ష పదవి ఇస్తారు ఈటల రాజేందర్కి, సీనియర్ నాయకుడు, పైగా బీఆర్ఎస్ క్వార్టరీ నుంచి వచ్చాడు, కేసీఆర్ వ్యవహారాలు ఆయన జిమ్మిక్కులు అన్నీ తెలుసు, అందుకని ఈయనకి ఇస్తారనే ప్రచారం అయితే జరిగింది. ఈయనకి అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీని ఒక గాడిని పెట్టిన బండి సంజయ్కి న్యాయం చేయాలంటే కేంద్ర మంత్రి పదవి ఇస్తారు ఆయనకి అనేది ప్రచారం జరుగుతూ వచ్చింది. మళ్ళీ ఒక వర్గము బీజేపీ అధిష్టానం మార్చాలి, ఇక్కడ అధ్యక్షుడిని మార్చాలని ఒక వర్గము, ఒక వర్గం మార్చొద్దని ఇవన్నీ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇవన్నీ కాకుండా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇస్తారనేది ఒకటి వచ్చినాయి. ఇంతవరకు దాని మీద ఏమీ లేదు, ఊసు లేదు. ఒక్కసారిగా అయితే బీజేపీ చెప్పబడ్డది అనేది అయితే ప్రజల్లో వస్తున్న వాదన. బీఆర్ఎస్ కూడా లాలూచి పడ్డది, కేసీఆర్ సాక్షాత్తు లాలూచి పడ్డారనేది జరుగుతుంది. ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ మీకు తెలుసు, ఇక్కడ శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు జూపల్లి కావచ్చు, ఈ జూపల్లి వీళ్ళిద్దరిని పిలవటానికి సాక్షాత్తు వీళ్ళెళ్తే ఈయననే కన్విన్స్ చేసి కాంగ్రెస్ లో రమ్మని చెప్పారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ 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 మనం మాపై కాంగ్రెస్ ఒత్తిడి నిజమే, సాక్షాత్తు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళతో మాట్లాడుతున్నారైతే వార్తలు వస్తున్నాయి, అది ధృవీకరించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు మొత్తం అయిన తర్వాత చెప్తారు మహా అయితే, ఇప్పుడైతే చెప్పరు రాజకీయంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో మాకు నమ్మకం ఎక్కడా? ఈయన ఇంకోటి కూడా మాట్లాడాడు, భరోసా ఇవ్వాలంటే నా పరిధి చాలదు, అంటే ఇండైరెక్ట్ గా అధ్యక్ష పదవి కావాలనే అడుగుతున్న సందర్భం, అధ్యక్ష పదవి మీద ఇంకా క్లారిటీ రాలేదు. సో కాంగ్రెస్ లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, మంచి కోరుకున్న పోర్ట్ పోలియో ఇస్తాం అనేది కూడా ఆఫర్ ఇచ్చారనేది అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఢిల్లీ వెళ్ళి వచ్చారు, ఢిల్లీ ఇక్కడ మాకు సంతృప్తిగా ఉంది వాళ్ళు మాట్లాడారు అంటున్నారు, కానీ క్రియాశీలకంగా ఇక్కడ ప్రాక్టికల్ గా ఏం కనపడట్లా. మరి ఇక్కడ పదవులు ఏం జరుగుతుంది, అధిష్టానం ఇక్కడ తెలంగాణ అధ్యక్ష పదవి ఈయనకి ఇస్తారా లేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ వెళ్ళవు అని చెప్పలేకపోతున్నారు పబ్లిక్, అధికారికంగా ఎవరు ప్రకటించలేదు కానీ కాంగ్రెస్ లోకి వెళతారనే ప్రచారం అయితే జరుగుతోంది. వీళ్ళు ఖండించారు కానీ పూర్తి స్థాయిలో కాదు, మాకు మంచి భరోసా ఇచ్చారు, మాకు తృప్తి కలిగింది అంటున్నారు, కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇది తృప్తికరంగా లేదు. ఓ పక్క కేటీఆర్ వచ్చాడు, అపాయింట్మెంట్ ఓకే అయింది, ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తే రాజ సంకేతం వెళ్తుంది, ఇప్పటికే చాలా డ్యామేజ్ లో ఉంది ఇక్కడ పరిస్థితి, మీరు ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఒక్కటే అనే ఇది ఉంది, దానికి ఇంకా బలపడుద్ది రాజముద్ర పడుద్ది అనేది అయితే జరుగుతుంది. ఈ ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి చేరిక తర్వాత వీళ్ళిద్దరు వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇంకొకటి మనం దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి మీద అందరూ సీనియర్లు గుస్సుగా ఉన్నారు. ఆయన కర్ణాటక ఎన్నికల తర్వాత తీరు మార్చుకున్నాడు, అక్కడ పిసిసి అధ్యక్షుడున్న డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా ఆయన్ని ట్రబుల్ షూటర్ గా గుర్తించారు కాబట్టి ఇటు మొత్తం గెలవడానికి కీలక పాత్ర పోషించాడన్న పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వాళ్ళందరూ రండి, నేను భరోసా ఇస్తున్నా, మీకోసం ఒక మెట్టు దిగుతా, ఒక మెట్టు కాదు 10 మెట్లు దిగుతా, కాంగ్రెస్ ని గెలిపిద్దాం, బీఆర్ఎస్ ని మట్టి గెలిపిద్దాం అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ కొంత పనికి వస్తుంది. రెండోది వీళ్ళని రమ్మని, పొంగులేటిని రమ్మని ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పైగా ఈయన రేవంత్ రెడ్డి కలిసి వెళ్లారు. అంటే ఈ కలయిక కూడా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తుంది, అంటే కాంగ్రెస్ లో ఐక్యత వచ్చేసింది, వీళ్ళంతా ఒక్కటే, ఇక జూనియర్లు సీనియర్లు అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు లేరు, మొత్తం ఒకటే. దానికి కర్ణాటకని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పావులు కదుపుతున్నారు. ఈ ట్రయాంగిల్ ఫైట్ అయితే ఉండదని కాంగ్రెస్ బల్లగుద్ది అయితే చెప్తుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి. అమిత్ షాతో ఇటు కేటీఆర్ ఇప్పుడు వీళ్ళు ఇంత క్లారిటీగా అన్ని ప్రతిదీ వీళ్ళకు అనుమానాస్పదంగా ఎగ్జాంపుల్స్ గా చెప్పినప్పటికీ వీళ్ళ పరిస్థితి మరి ఇస్తారా, మారుస్తారా వీళ్ళని? అసలు మీకు ఒకటే లెక్క, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఏదైనా కళ్ళు చెప్తాయని అంటారు వాళ్ళు బయటికి మాత్రం. లేదు మాకు భరోసా వచ్చింది, మాకు మాట్లాడారన్నారు, కానీ ఆ లైటర్ వేలో చూస్తే, ఐ చూస్తే, ఐ బాల్ చూస్తే కాన్ఫిడెన్స్ లేదు, అక్కడ తృప్తికరంగా జరగలేదు. వాళ్ళు ఒకటే, ఇక్కడ ఇక్కడ గేమ్ ఏంటంటే, రాజకీయ విశ్లేషకులు చెప్పేది గంగాధర్ గారు ఏంటంటే, కేసీఆర్ తో ఫైట్ చేయడం బీజేపీకి పెద్ద మ్యాటర్ కాదు, కానీ కేసీఆర్ తో ఫైట్ చేస్తే వాళ్ళకి లాభం లేదు. కేంద్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న పెద్దలు ఏం ఆలోచిస్తారంటే, రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు తగ్గినా పర్వాలేదు, కేంద్రంలో ఎంపీ సీట్లు రావాలి, కేంద్రంలో అధికారం ముఖ్యం ఆలోచిస్తారు. కేసీఆర్ తో సున్నం పెట్టుకుంటే వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలి. ఇప్పుడు కేసీఆర్ ఓడిస్తే, కాంగ్రెస్ గెలిస్తే రేపు కాంగ్రెస్ కి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి, తద్వారా కేంద్రంలో నాయకత్వం మారుతుంది, దెబ్బపడుతుంది. అందుకనే కేసీఆర్ తో కాంగ్రెస్ రాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ తో రహస్య చెల్లిమ అనేది రాజకీయ పండితుల వాదన. సో చూడాలి ఏం జరుగుతుందో. వీళ్ళైతే ఇప్పుడు ప్రెసెంట్ అసంతృప్తిగానే ఉన్నవాళ్ళు, 100% అసంతృప్తి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకు సరి అయిన 6 నెలల నుండి చూస్తున్నాం, మాకు ఎటువంటి మాకు లేదు కాబట్టి మరి అసలు మాదే ఇట్లా ఉన్నది, మేము ప్రజల లోపల ఎలా పోవాలనే ఉద్దేశం ఉన్నది, మరి వీళ్ళకి మార్చే పరిస్థితి ఉన్నదా? ఒకటి మాత్రం నిజం, ఈటెల రాజేందర్, ఈటెల రాజేందర్ అనే వ్యక్తి వ్యూహ రచన చేయగల సామర్థ్యం ఉంది, రాజకీయం దిట్ట, వాక్చాతుర్యం పూర్తి స్థాయిలో కేసీఆర్ లాగా బండి సంజయ్ లాగా లేకపోయినప్పటికి కూడా వ్యూహం రచిస్తే ఆయన కొండం దీక్కునే సామర్థ్యం ఉంది, దాన్ని నిరూపించారు మనం హుజూరాబాద్ ఎన్నికల్లో. ఈ రోజు కాదు, 2001 పార్టీ నిర్మాణం అయిన తర్వాత ఆయన 2004 ఎన్నికలు ఐ థింక్ నుంచి ఆయన కమలాపురం నుంచి శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఎన్నిక కూడా ఓడిపోలేదు ఆయన, ఓడిపోలేదు. ఒకటి, రెండోది బీసీ సామాజిక వర్గం నేత, స్టూడెంట్స్
నుంచి రాజకీయం ఉంది, ఆయన కాలేజీ నుంచి రాజకీయం ఉంది, అక్కడి నుంచి ఆయన నాయకుడిగా ఎదిగారు, స్టూడెంట్ రాజకీయాల నుంచి నాయకత్వం ఎదిగి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అనేక ఇప్పుడు బలమైన సామాజిక వర్గం ఉంది, ముదిరా సామాజిక వర్గం. రెండోది బీసీలో మంచి పట్టుంది, కేసీఆర్ యుక్తులు కుయుక్తులు అన్ని తెలుసు ఆయనకి. సో ఈయన నడిపిస్తాడు, ఈయన వస్తే ర్యాలీ అవుతుంది. బీఆర్ఎస్ నుంచి గట్టి నేతలు, బలమైన బలమైన ఇప్పుడు బీజేపీలో నిలబెట్టుకోవటానికే లేదని చాలా మంది చెప్తున్న సందర్భం. కపిల్వాయ్ దిలీప్ కూడా చాలా సందర్భాలు చెప్పారు, మాకు 60 మంది ఉన్నారు, 120 కావాలి, 119 మంది కావాలి, మాకు 60 మంది అభ్యర్థులు లేరని చెప్పిన వాటి ఓపెన్ సీక్రెట్. ఈయన వస్తే బీఆర్ఎస్ నుంచి కొంతమంది అభ్యర్థులు ర్యాలీ అవుతారనే మాట కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో ఎందుకు అధిష్టానం వేచి చూస్తుంది అంటే, ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ బలపడుతుందేమో కేసీఆర్ నొక్కే క్రమంలో. కేసీఆర్ ని డామేజ్ చేస్తే ఆ ఓట్ అనేది కాంగ్రెస్ కు పడితే కాంగ్రెస్ ఇక్కడ అధికారం సంపాదించుకుంటది. ఇక్కడ అధికారం సంపాదించుకుంటే ఖచ్చితంగా ఎంపీ సీటు మీద కూడా ప్రభావం చూపుతుంది ఆటోమేటిక్ గా. తెలంగాణలో కాంగ్రెస్ బలపడితే, ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ వస్తే దాని ప్రభావం ఖచ్చితంగా ఎంపీ సీట్ల మీద కూడా ఉంటది. ఎంపీలు కూడా 4 ఎక్కువ గెలుచుకోవచ్చు. సో ఇదే నేపథ్యం. ఎందుకంటే కేసీఆర్ ఏంటి, కనీసం అన్ని రాష్ట్రాల మీద 30 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఖచ్చితంగా కేంద్రం దగ్గర ఏ పార్టీ వచ్చినా. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే, బీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ తో కలవచ్చు, బీజేపీతో కలవచ్చు, కానీ బీజేపీ కాంగ్రెస్ కలవు. కాబట్టి కేసీ ఇప్పుడు ఎంపీలు ఎక్కువ తెచ్చుకోవాలంటే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం, మినిమం 30 సీట్లు తెచ్చుకోగలిగితే అటు మహారాష్ట్రలో పోటీ చేస్తారు, అటు కర్ణాటకలో పోటీ చేస్తారు, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తారు, తెలంగాణలో ఆల్రెడీ ఉంది. 30 తెచ్చుకోగలిగితే చక్రం తిప్పొచ్చు అనేది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కరెక్టే, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవచ్చు. రేపు కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తే ఈయన అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారు, లేదు బీజేపీకి వస్తే ఈయన అవసరపడితే బీజేపీకి మద్దతు ఇస్తారు, రాష్ట్రంలో ఇది అవుతుంది. ఇది స్ట్రాటజీ, ఏం జరుగుతుందో చూడాలి.